मुबारक हो लाला अर्जुन अवार्ड अंदुकुन्ना शम्मी मोदट एवरिकी वीडियो काल चेसाडो तेलुसा 2023 वन डे प्रपंच कप लो अद्भुत प्रदर्शन चेसिन शम्मीनी ईसारी अर्जुन अवार्ड कु बीसीसीआई सिफारसु चेसिंदी 2023 प्रपंच कप लो मोहम्मद शम्मी केवलम 7 मैचलु मात्रमे आडाडु 10.70 సగటుతో మొత్తం 24 వికెట్లు తీశాడు టీమిండియా ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమ్మి దేశ రెండవ అత్యున్నత క్రీడా పురస్కారం అర్జున అవార్డును అందుకున్నాడు మంగళవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా షమ్మి అర్జున అవార్డును అందుకున్నాడు 2023 వన్ డే ప్రపంచ కప్లో అద్భుత ప్రదర్శన చేసిన షమ్మిని ఈసారి అర్జున అవార్డుకు బీసీసీఐ సిఫార్సు చేసింది 2023 ప్రపంచ కప్లో మొహమ్మద్ షమ్మి కేవలం 7 మ్యాచ్లు మాత్రమే ఆడాడు 10.70 సగటుతో మొత్తం 24 వికెట్లు తీశాడు దీంతో టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు షమ్మి అద్భుత ప్రదర్శన కారణంగా వన్డే ప్రపంచ కప్లో టీమిండియా ఫైనల్కు చేరుకుంది అయితే కీలక మ్యాచ్లో తరబరడం ద్వారా భారత జట్టు ప్రపంచ కప్ను గెలుచుకునే అవకాశాన్ని కోల్పోయింది టోర్నీ అంతటా అతని ప్రదర్శనను పరిగణలోకి తీసుకొని షమ్మి పేరును అర్జున అవార్డుకు సిఫార్సు చేశారు దీంతో ఈ టీమిండియా క్రికెటర్కు భారతదేశంలో రెండవ అత్యున్నత క్రీడా గౌరవం లభించింది ఇక తనకు అవార్డు రావడంపై షమ్మి స్పందించాడు సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని షేర్ చేసుకున్నాడు నేను ఈ స్థాయికి చేరుకోవడానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు నా కోచ్ బీసీసీఐ తోటి ఆటగాళ్ళు నా కుటుంబం సిబ్బంది ఫ్యాన్స్ అందరూ నాకు అండగా నిలిచారు నా శాయశక్తుల ఆడే దేశాన్ని గర్వపడేలా చేస్తాను అర్జున పురస్కారం పొందిన ఇతరులకు నా అభినందనలు